శ్రీమతే రామానుజాయ నమ అస్మత్ గురుప్యో నమ శ్రీమతి బస్మర్తి పద్మజ గారికి అనేక అనేక దాసోహాలతో ఏమని చెప్పను ఏమని చెప్పను శ్రీ పరాశర భట్టరు వారు వైభవం గురించి చెప్పితే ఆ దయను కళ్ళక్కట్టినట్లు చూపిన ఆ సుధా జరి గురించి చెప్పనా ఆ గోదమ్మ ఐదు లక్షల గోపికలను వెంట తీసుకువెళ్తే ఈ గోదమ్మ ఇప్పటికే ఐదు వేలకు మందికి పైగా కృష్ణయ్య మార్గంలోకి తీసుకువెళ్ళిన మార్గదర్శి అని చెప్పనా ఆనాటి గోదమ్మల ముచ్చటగా కనిపించిన ఈనాటి మన ముద్దల గోదమ్మ అలంకరణ గురించి చెప్పనా దడీ మదనం చేసి చూపిన వయ్యారి గాజుల గలగల గురించి చెప్పనా రేపల్లె వేడుకల్లో చేసిన నృత్య కోలాటాల గురించి చెప్పనా గోష్ఠిలో వారిని శుతిమెత్తగా నిద్రలేపే చిత్రత గూర్చి చెప్పనా హావభావాలతో ఆ పరమపదనాధిని కళ్ళ ముందు సాక్షాత్కరింపచేసిన అభినయం గురించి చెప్పనా మానసికంగానే తిరుమల శ్రీవారి దర్శనం చేయించిన వారి మనో సంకల్పం గురిచి చెప్పనా ఈ ఎంత అలసిన వదనంపై ఆ చెరగని చిరునవ్వు గూర్చి చెప్పనా మస్తిష్కంలో ఉండటం కాదు ఇక్కడ హృదయంలో నిలవాలి అని మనందరినీ తన మనసులో నింపుకున్న వారి విశాల హృదయం గూర్చి చెప్పనా ఎంత విన్నా ఇంకా వినాలనిపించే ఆ గాత్ర మాధుర్యం గూర్చి చెప్పనా ఎవ్వరినీ నొప్పించకుండా మాట్లాడే ఆ అందాల బాణి గూర్చి చెప్పనా ఎదురుకోలు ఉత్సవంలో దేవరవారినే నెమ్మదింపచేసి మన గోదమ్మ గొప్పతనాన్ని చూపిన వాక్పట్మ గురించి చెప్పనా రామయ్య అడవలలో కాలినడకను నడుస్తున్న పర్వం చెప్పే తరుణంలో జాలువారిన ఆ కలువ కన్నీల కన్నీటి వెనక రామయ్య మీద ఉన్న ఆర్తి గురించి చెప్పనా అహోబిలం దేవరవారినే మెప్పించిన మన ఆంధ్ర ఆండాల్ గురించి చెప్పనా అష్టాక్షరి స్వామివారి మానసిక పుత్రికగా ఎదిగి గురుదక్షిణగా మాలాంటి దాసులను ఉజ్జీవింపచేస్తూ మాపై చూపించే వాత్సల్యం గురించి చెప్పనా మీకు సరిపోతాను లేదు లేదు మీకే సరిపోతాను అని పోటీపడి వస్తున్న బిరుదల గురించి చెప్పనా అమ్మా అని పిలవగానే ఆప్యాయంగా ఆత్మీయంగా పలకరించే ఈ అనురాగమూర్తి గురించి ఏమి చెప్పినా ఎంత చెప్పినా ఇంతేనా అనిపిస్తున్న ఈ దాసురాలికి చంద్రునికో నూలుపోగలాగా చేస్తున్న కైంకర్యమిది తప్పులు ఉన్నా క్షమించగలని ప్రార్థిస్తూ అడిగేం చైతన్య రామానుజా దాసి